జైదేపూర్ మండలంలోని తెగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కొమురవెల్లి నుంచి భక్తులు అధిక సంఖ్యలో కొండపోచమ్మకు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జయదేపూర్ కొండపోచమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఎటు చూసిన భక్తజనమే మొక్కులు చెల్లిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జయదేపూర్ మండలంలోని తెగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కొమురవెల్లి నుంచి భక్తులు అధిక సంఖ్యలో కొండపోచమ్మకు తరలివచ్చారు. మధ్యాహ్నం వరకు ఆలయ ప్రాంగణంలో భక్తులతో నిండిపోయింది. కోరిన కోరికలు తీర్చే కొండపోచమ్మ తల్లికి భక్తులు కొత్త కుండల్లో నైవేద్యం వండి బోనాన్ని డప్పు చెప్పులు శివసత్తుల పూనకాలతో పోతరాజుల విన్యాస తో అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. కొండపోచమ్మ జాతర ఉత్సవాలు మార్చి నెల చివరి వారం వరకు కొనసాగుతాయని ఆలయ ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ఎస్ఐ పరమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జాతర ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి, ఎంపీపీ బాలేష్ గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఆత్మక కమిటీ చైర్మన్ రంగారెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రజిత రమేష్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కవిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ సిబ్బంది వీరిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. రైతుల ఆర్థికాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. జయదేపూర్ మండలంలోని తెగుల్ నర్సాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు. రైతు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రైతు బంధు అలాగే రైతు బీమా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఒక రైతు ఆయన స్వతహాగా రైతు బిడ్డ కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి, కష్టం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, అందరి కష్టాలు తెలిసినాడు కాబట్టి, ఒక రైతు కుటుంబము ఎంత కష్టం ఉంటుంది, ఎంత అప్పులలో ఉంటుంది, ఎంత ఇబ్బందులలో ఉంటుంది, ఎన్ని ఇబ్బందులున్నా కానీ రైతు మాత్రం పైకి ఉందా కనపడతాడనే భావ ఉద్దేశం ఆయన నిజం తెలుసుకున్న రైతుల యొక్క భావోద్వేగాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఇలా మనకు రైతుల గురించి ఆలోచన చేస్తుండు. తప్పకుండా రైతులు మన ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం హయాంలో తప్పకుండా ఇప్పటికే ఒక ధైర్యం వచ్చింది. మాకు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాకు ఒక ధీమనుడని తప్పకుండా మునుముందు కూడా ఇంకా మన జిల్లాలో ఫామ్ ఆయిల్ కూడా ఏర్పాటు చేయ ఫామ్ ఆయిల్ కూడా మనకు పండించే అవకాశం వచ్చి గౌరవ మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకుని మన జిల్లాకు కూడా ఫామ్ ఆయిల్ పెట్టేటువంటి పథకం తీసుకొచ్చిండు. ఇక కొన్ని మంచి ఫామ్ ఆయిల్ పెడితే మాత్రం ప్రతి నెల రైతుకు ఆదాయం వస్తుంది. ఒక ఉద్యోగస్తులకు వచ్చినట్టు రైతులు దాన్ని కూడా ఆ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏవో వాళ్ళు భూసార పరీక్ష చేస్తారు, ఆ భూములు కూడా సర్టిఫై చేస్తారు. కానీ రైతులు మాత్రం అప్లై చేసుకోవాలి, సబ్సిడీ ఉంటుంది కాబట్టి రైతులు వాళ్లకు మనం ఒక వ్యాపారి ఏ పని చేస్తే లాభం పొందడో ఇలా రైతు కూడా ఏ పంట పండితే నాకు గిట్టుబాటు ధర వస్తుంది, ఆ గిట్టుబాటు ధర మంచి లాభం వచ్చే పంట పెట్టుకుని లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రైతు వేదికలు పూర్తి అయినారు కదా, అవి ఎప్పుడు ప్రారంభించేస్తారు? ఇప్పటికే కొన్ని ప్రారంభం చేయడం జరిగింది. వచ్చే నెల గారి వరకు మొత్తం రైతు వేదికలు కూడా కంప్లీట్ అయితే